ప్రేమ దానికి కరెక్ట్ మీనింగ్ చెప్పడం కష్టం. అది ఎప్పుడు ఎక్కడ ఎవరి మధ్య చిగురిస్తుందో తెలియదు. అదేదో కవులు వర్ణించినట్లు ప్రేమ అందమైన కావ్యం మాత్రమే కాదు, పోరాటాలు త్యాగాలు చేయాలి, ఎన్నో అవమానాలు ఎదుర్కొని నిలబడాలి. మనకు తెలిసి ప్రేమ గుడ్డిదంటారు. ప్రేమకు కులం, మతం, రంగు, డబ్బు అనే తేడాలు లేవంటారు. కానీ ఇప్పుడు దీనిలో ఇంకొన్ని మార్పులు చేయాల్సి వస్తుందేమో. ప్రేమ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఏర్పడేదే కాదు, ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిల మధ్య కూడా పుట్టొచ్చు. అవును, వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధతకు సుప్రీంకోర్టు నో చెప్పేసింది. అలాంటి అధికారం కోర్టులకు లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా లేదా అనేది పార్లమెంటు రాష్ట్ర శాసనసభలకు మాత్రమే అధికారం ఉందని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టు ఎదుట నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు తమకు నిరాశ గురిచేసిందని ఓ జంట కోర్టు ముందే నిశ్చితార్థం చేసుకున్నారు. అనన్య కొటియా, ఉత్కర్ సక్సేనా అనే స్వలింగ జంట తీర్పు చెప్పిన గంటల వ్యవధిలోనే అదే న్యాయస్థానం ఎదుట నిశ్చితార్థం చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మమ్మల్ని ఎంతగానో బాధించింది, అందువల్ల మా హక్కులను నిరాకరించిన కోర్టు ఎదుటే ఉంగరాలు మార్చుకున్నాము. ఈ నిశ్చితార్థం మా హక్కులను కోల్పోయినందుకు కాదు, మా చట్టబద్ధత గురించి మరొక రోజు పోరాడతామని ఉత్కర్ష్ సక్సేనా ట్వీట్ చేశారు. ఇండియాకు చెందిన ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కొటియా విదేశాల్లో విద్యనభ్యసించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమకు దారితీసింది. 15 ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.